ఐదు కోట్ల ఆంధ్రుల కోరిక మేరకు రైతులుగా మీరు మీ భూమి ఇచ్చారు ఆనాడు ఎవరు బలవంతం పెట్టల భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమి ఇచ్చారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్తం జరిగింది వాస్తవంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే మిగతా జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి అమ్మా కియా మోటార్స్ ఎక్కడికి వెళ్ళిందమ్మా అనంతపురం సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి టీవీ తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి అవన్నీ చిత్తూరుకి వెళ్ళినాయి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున మన విశాఖపట్నాన్ని ప్రోత్సహించాం అయినా కూడా ఇక్కడున్న రైతులు ఈనాడు మాకు రావట్లేదే పక్క జిల్లాలకి ఎందుకు వెళ్తున్నాయి పరిశ్రమలు ఈనాడు మీరు అడగలేదు ఈనాడు మీరు ధర్నా చేయలేదు కానీ మనల్ని మోసం చేసి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి ఏకంగా ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకుని మనకి మోసం చేశాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గత 807 రోజులుగా పెద్ద ఎత్తున మీరు ధర్నా చేశారు దాని తర్వాత అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి వరకు కూడా మీరందరూ పాదయాత్ర చేశారు పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా వరుణ దేవుడు సహకరించబోయినా ఆ వర్షాల్లో ఎన్నని కూడా లెక్క చేసుకున్నా మీరు పాదయాత్ర చేశారు కనుకనే ఈరోజు ఈ విజయం రైతుల విజయం అందరూ మన అవమానించారు తల్లి మహిళలను చూడకుండా అవమానించారు తల్లి ఏకంగా స్నానం చేసే సమయంలో కూడా పైన డ్రోన్లు ఎగిరేశారు తల్లి ఎన్ని రకాలుగా మనం అవమానించినా ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టినా చెక్కు చెదరకుండా ఒకే నినాదం పైన ఒక రాష్ట్రం ఒకే రాజధాని నిలబడగలకనే ఈరోజు మనం విజయం సాధించాం తల్లి అనేక ఆరోపణలు చేశారు ఏకంగా లోకేష్ కూడా ఇక్కడ వందలాది ఎకరాలు ఉన్నాయని చెప్పారు ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు అయింది ఏమైందమ్మా దర్యాప్తు మనం ఏం తప్పు చేయలేదు కనుకనే ఈరోజు న్యాయం మన వైపు నిలబడింది ఇది మన మొదటి విజయం 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతి ఇప్పుడు అమరావతి పూర్తి చేసుకోవాలా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన ప్రాంతంలో అమరావతిలో రావాలా అదేవిధంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రోజుకు ఒక పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది రోజుకు ఒక పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంలో మూతపడుతుంది ఊరంతా ఇప్పుడు ఊరంతా ఇంకా తిరగాల్సింది ఒక భాగం నేను తిరిగాను పిల్లలందరిని అడిగా ఎక్కడ పనిచేస్తున్నాను అంటే ఒకరు చెన్నైలో పనిచేస్తున్నారు ఒకరు బెంగళూరులో పనిచేస్తున్నారు ఇంకొకరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఇంకెన్నాళ్ళని మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తుంటాం ఇంకెన్నాళ్ళని పక్క జిల్లాలకు వెళ్ళి పనిచేసుకుంటాం అది మారాలి యుద్ధం ఇప్పుడు మొదలైంది 2 సంవత్సరాలు మనం పోరాడాలి ఏదో కోర్టులో కేసు గెలిచారని ఇంట్లో కొడుకుంటే కుదరకండి అవునా కాదా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి 175కి 175 నియోజకవర్గం గెలిస్తేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరిగిన విధంగా మన రాష్ట్రాన్ని విడుదల చేసే మంచి అవకాశం ఒక ఛాన్స్నే ఛాన్స్ ఇచ్చాం తల్లి ఇది ఆయన ఆఖరి ఛాన్స్ ఎందుకయ్యా పొరపాటున ఈ అదని ముఖ్యమంత్రి చేసుకున్నారని ప్రజలే ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి అలాంటి పరిస్థితి వచ్చి కులం మతం ప్రాంతం పక్కన పెట్టి 5 కోట్ల ఆంధ్రుల చైతన్యం తీసుకొచ్చి ఇక్కడున్న అమరావతి రైతుల ముందరికి వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ శుభదినం దేవుడి దయ వల్ల శుభవార్త ఈరోజు మనకు వచ్చింది
ఇంకా ముందరికెళ్ళాలి. 807వ రోజంకనం ఇది చెప్పేసి మరి మొదటి రోజు నుంచి మనం ప్రారంభించాలి, కౌంట్ డౌన్ మొదలెట్టాలి. ఎప్పుడు ఈ మహానుభావుడు పోతాడు, ఎప్పుడు ఈ దొంగపై పోతాడు అనే విధంగా కౌంట్ డౌన్ కూడా పెట్టుకుని మనందరం ఉద్యమించి ముందరికెళ్ళాల్సిన అవసరం ఉంది. చివరిగా తల్లి, మీ ఉద్యమం భారతదేశానికి ఒక స్ఫూర్తి. శాంతియుతంగా ఒక అర్థం కూడా పగలలేదు తల్లి ఉద్యమం. ముఖ్యమంత్రి భయపడ్డాడు, అందుకే ఇంటి ముందర నెట్లు పెట్టాడు. కానీ ఏనాడు మీరు ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పెట్టలా, ఒక లక్ష్మణ్ రేఖ వేసుకున్నారు. ఆ లక్ష్మణ్ రేఖను మీరు దాటలా, అందుకే ఉద్యమం ఇంకా బలోపేతమైంది. ఏం ఎందుకు భయపడాలి తల్లి? ఏం తప్పు చేసాను భయపడాలి? అవసరం లేదు. ఇంకా ఇప్పుడు కౌంట్ డౌన్ పెట్టుకుందాం తల్లి. ఇంకా 2 సంవత్సరాల్లో ఈ జగనన్న వైరస్ పోవాలి. కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది, 24కి జగనోర వైరస్కి వ్యాక్సిన్ వస్తుంది తల్లి. అది మన ఈవీఎం ద్వారా ఏదైనా గుణపాఠం చెప్పాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. సెలవు తీసుకుంటాం. జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, జై హింద్. నమస్కారం.